హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. ఇప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు హిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఏ కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా ఏ పోస్టింగ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడుతుంది. దానివల్ల మీరు నా వీడియోస్ అనేవి ఎప్పటికీ మిస్ కారు. టైం 9:59 సో ఇప్పుడు స్టార్ట్ అయ్యమన్నమాట. మేము బయటకు వెళ్తున్నాం, అది ఆలమూరు వెళ్తున్నాం, చిన్న గ్యాదరింగ్ ఉందని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో జర్నీ వీళ్ళైతే షూట్ చేస్తాను, లేదంటే విల్ క్యాచ్ యూ సూన్, బాయ్. హలో, మేమైతే వచ్చేసాము ఇక్కడికి, చెప్పాను కదా ఆలమూరు వస్తున్నామని, సో వచ్చేసాము. సో ఆన్ ద వే టు ఇల్ అన్నమాట. సో నడుస్తూ ఉన్నాం, మధ్యలో మీకు షేర్ చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని ఇల్లులు. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా మీతో చెప్పున్నాను ఇల్లులు గట్రా చూపిస్తాను అనేసి, సో అవి మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. బాగుంది, ఇది మమ్మీ ట్రాక్టర్, ఇది బేబీ ట్రాక్టర్. సో ట్రాక్టర్స్ చూసారు కదా, అది ఒకటి మమ్మీ ట్రాక్టర్, ఒకటి బేబీ ట్రాక్టర్ అంట టుట్టు అంటున్నాడు. సో మీకు లాస్ట్ టైం చెప్పాను కదా ఒక ఇల్లు చూపిస్తానండి, ఆ ఇల్లు లాస్ట్ టైం ఫంక్షన్ జరగడం వల్ల నేను చూపించలేకపోయాను అనేసి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇల్లేనండి. అంటే నేను ఎందుకు ఇది చూపిస్తానంటే, ఇంతవరకు అంటే నేను కూడా ఇలాంటి ఇంట్లోనే పెరిగాను. సో కడీంలో మీకు లాస్ట్ టైం చూపించాను కదా అలాంటి ఇంట్లోనే పెరిగాను. సో చూడండి ఎంత బాగుందో కదా. సో ఈ ఇంటి గురించి చూడండి, మండువా లోగిలి అంటారు కదా ఆ టైప్ ఇల్లులు అన్నమాట ఇవి. బిట్టే చూడండి ఎలా వర్క్ చేస్తున్నాడు, బిట్టే చూడండి ఎలా వర్క్ చేస్తున్నాడు, క్యూట్గా లిటిల్ బాయ్. హాయ్ చెప్పమ్మ. హాయ్. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడ మేము అంటే మా రిలేటివ్స్ ఇంటికి వచ్చామన్నమాట, వాళ్ళ ఇంటి వెనకాల ఇలా ఉంది. నాకు ఎందుకో ఇంకా అసలు ఆగిబుద్ధి కాలేదు, వెంటనే వెళ్ళి షూట్ చేద్దాం, మీతో షేర్ చేద్దాం అనిపించింది. సో అందుకే ఈ వ్యూ. సో చాలా బాగుంది కదా, సూపర్ సూపర్ ఉంది అసలు. సో ఇంటి వెనకాలే అన్నమాట, ఒక రెండు మూడు ఇల్లుల వరుసల తర్వాత వెంటనే ఈ చెరువులా ఉండింది అనమాట, చాలా అందంగా ఉంది. చూడండి ఆల్మోస్ట్ ఎక్కడ దాకా ఉన్నాయి వాటర్. సో ఇక్కడే నియర్ బై వీళ్ళకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో ఇవి కాలనీస్ అన్నమాట, వీళ్ళకి ఇలా ఉన్నాయి ఇక్కడ కాలనీస్ అనేవి. సో పల్లెటూరులో ఉండే అందాలే వేరండి అసలు, ఎండి రోజు ఎక్కువే ఉంది ఇక్కడ కొంచెం. సో చూస్తున్నారా వ్యూ, చుట్టూ వచ్చాడు నాతో పాటు. ఇప్పుడే జస్ట్ రిటర్న్ అయ్యామండి, మన ఇంటికైతే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసాము, చాలా అలసిపోయాం, చాలా టైర్డ్ అయిపోయాం. సో బిట్టు కాలు కడుక్కుంటున్నాడు ఇక్కడ చూసారా, వాడికి ఎవరు చెప్పక్కర్లేదు, వాడికి వాడే కడిగేసుకుంటాడు కాళ్ళు. సో కొంచెం టీ పెట్టుకుని, సో టీ అయితే పెట్టుకుని తాగేశానండి ఆరాంగా. నాకు హెడ్ఏక్ కూడా వచ్చింది అసలు, అంత టైర్డ్ అయిపోయాను. సో కొంచెం టీ తాగిన తర్వాత కొంచెం హెడ్ఏక్ కంట్రోల్లోకి వచ్చింది, బాగానే ఉంది. సో తర్వాత ఇంకా ఈవినింగ్కి డిన్నర్ వచ్చి ఏం చేయాలో తెలియలేదు, రసం ఆల్రెడీ ఉండిందనమాట. సో దానికి కాంబినేషన్ నేను అరటికాయ వేపుడు చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. అరటికాయ మామూలుగా కాదు, చక్రాల్లాగా సన్నగా కోసి డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం వేసేలాగా అనమాట, చాలా ఇష్టం టుట్టుకి. సో వాడి కోసం. సో నేను ఈరోజు అరటికాయ డీప్ ఫ్రై చేస్తున్నాను, ఇలా స్లైసెస్ కట్ చేసుకున్నాను సన్నగా. నాకు ఇంకొక విషయం చెప్పండి, ఏం లేదు, ఉల్లిపాయ అవసరం లేకుండా ఎటువంటి వంట చేయొచ్చు నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సీజన్కి అసలు ఉల్లిపాయ లేకుండా ఎలా వంట చేసుకోవాలో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. సో మీలో ఏమన్నా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. ప్రైస్ అవన్నీ కాకుండా డిఫరెంట్గా, అలాగని క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పొద్దు, అది నాకు కూడా తెలుసు, బట్ అది కాకుండా వేరేది ఏమన్నా నాకు చెప్పండి. ఓకే, సో నేనైతే ఇవి ఫ్రై చేసుకుంటున్నాను, నార్మల్ డీప్ ఫ్రై. ఇది డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ఇది తీసేసి అన్నీ ఒకేసారి తీసేసిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసుకుని దించేస్తా అంతే.
సో ఇదేనండి నార్మల్ డీప్ ఫ్రై ఇది, బట్ చాలా క్రంచీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు డీప్ ఫ్రై. బట్ ఏంటంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏదైతే మనం స్ట్రైనర్తో తీస్తామో ఒక 5 to 5-6 seconds అలా ఉంచేస్తే కనుక మొత్తం ఆయిల్ అనేది డ్రైన్ అయిపోతుంది. సో తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుని దాంట్లో కొంచెం లాస్ట్లో తీసేసిన తర్వాత అదే మూగిట్లో కొంచెం నూనె వేసుకుని కారం ఉప్పు పసుపు వేసేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది. అసలు చాలా యమ్మీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. సో ఈరోజు స్నాక్స్ కోసం నేను తీసుకున్నాను మ్యాగీ అండి. బాబు చాలా ఇష్టం, సో ఇంట్లో ఉంది అందువల్ల చేస్తున్నాను ఈరోజు. సో ఇది నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు మీకు. అంటే ఏం లేదు, నేను పోప్ పెడతాను అనమాట మ్యాగీకి. చాలామంది చాలా రకాలుగా వాడతారు, బట్ నేనైతే ఈ విధంగా వాడతాను. సో నేనే రకంగా వాడతాను అన్నది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను తీసుకున్నాను 1.5 teaspoons ఆయిల్ అండి. సో ఇందులోకి నేను వేసుకుంటున్నాను 1/4 teaspoon ఆవాలండి. జస్ట్ చిన్నపిల్లలు తినేది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆవాల్ ఫ్లేవర్ ఇష్టపడరు. సో పోపు కోసం నేను తీసుకుంటున్నాను 1/4 teaspoon ఆవాలండి. ఆవాలు వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఆవాలు ఫ్లేవర్ పెద్దగా ఇష్టపడరు. సో అందులో 1/4 teaspoon వేసామా లేదా అనే పేరుకి వేసానంటే 1.5 teaspoon శనగపప్పు అండి. ఇదైతే బాగా ఇష్టంగా తింటారు. సో అందులో 1.5 teaspoon వేసాను ఇది శనగపప్పు, పచ్చి శనగపప్పు. 1/2 teaspoon చాయమినపప్పు. జస్ట్ క్వార్టర్లో క్వార్టర్. సో జీలకర్ర వేసామా లేదా అన్న పేరుకి అనమాట జస్ట్ కొంచెం జీలకర్ర. 3 ఎండుమిరపకాయలు అండి. కొంచెం కరివేపాకు. పోపుల్లో కంపల్సరీ కదా కరివేపాకు, సో కరివేపాకు. సో ఇందులోకి సరిపడే వాటర్, సో ఇప్పుడు మీకు రోలింగ్ బాయిలింగ్ వస్తుంది కదా మ్యాగీకి ఎంత వాటర్ అవసరమో మీకు తెలుసు కాబట్టి ఆ వాటర్ వేసుకోండి. సో ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో కొత్తిమీర వేసేసాను, జస్ట్ 5 seconds వదిలేసేయండి అలాగా. సో 5 seconds తర్వాత మ్యాగీలో మనకు మసాలా ఇస్తారు కదా, మసాలా అనేది వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మ్యాగీ యాడ్ చేసేసుకుందాం. సో దీంట్లో సాల్ట్ యాక్చువల్గా మసాలాలో ఉంటుంది, బట్ అకార్డింగ్లీ మీకు కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు కూడా. సో నేనైతే కొంచెం వేసుకున్నాను సాల్ట్ లైట్గా. సో ఇది ఇలా పెట్టేసాం కదా, పెట్టేసిన తర్వాత మీరు మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి ఉడికిపోతుంది అన్నమాట. మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి ఇవేవైతే మనం మ్యాగీ వేసామో ఒక్కసారి ఇలా రివర్స్ చేసుకోండి. ఒక్కసారి ఇలా రివర్స్ చేసుకుంటే మీకు మసాలా వాటర్ అనేది పడుతుంది అన్నమాట టోటల్గా మొత్తం మ్యాగీ అంతటికి కూడా. మధ్యలో నాతో పాటు ఇక్కడ చిన్నోడు కూడా ఉన్నాడు, సో వాడి వాయిస్ కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. సో మళ్ళీ మూత పెట్టేసుకోండి. సో ఇది మొత్తం టోటల్ అయిపోయింది. సో డిష్ అవుట్ చేసే ముందు ఒక్కసారి మీకు చూపిస్తున్నాను, మొత్తం మ్యాగీ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తా. సో చూసారా మ్యాగీ పోపుతో చాలా యమ్మీగా ఉంటుంది, ఎందుకంటే పోపు వేసిన ఏ ఐటమ్ అయినా సరే కమ్మగా ఉంటుంది. సో మ్యాగీ కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, అండ్ పిల్లలకు కూడా నేను చేసినట్టు అంటే ఇలా చాలా ఇష్టపడతారు. సో ట్రై చేసి చూడండి. అంటే చాలా వెజ్జెస్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, బట్ అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇలా వేసినప్పుడు కూడా మీరు వెజ్జెస్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. సో దిస్ ఇస్ హౌ మై మ్యాగీ లుక్స్.
నేను రెగ్యులర్గా చేసే విషయాన్ని నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, ఇంటికి వచ్చేసరికి హోంవర్క్స్ అని, ఆఫీస్ వర్క్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కానీ ఇలాంటివి చాలా బిజీ అయిపోతున్నాం మనం. సో కొంచెం ఈ టెన్షన్స్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. బట్ నేనేమంటానంటే ఎవ్రీ ఈవినింగ్ కంపల్సరీ మీరు ఒక చిన్న ఒక 5 మినిట్స్ మీరు ఒక్క విసులుబాటు చేసుకుంటే కనుక, నేను ప్రతిరోజు కూడా 6 o'clockకి డెఫినెట్గా స్నానం చేసి అగరబత్తి కానీ లేదంటే సాంబ్రాణి కడ్డి కానీ వెలిగించుకుంటానండి. సో ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం అయితే డెఫినెట్గా ప్రతిరోజు కూడా నేను సాయంత్రం 6 గంటలకి స్నానం చేసి దీపారాధన అనేది చేస్తూ ఉంటాను. బట్ అదర్ దాన్ దట్ అంటే మిగతా రోజుల్లో, కార్తీక మాసం కాకుండా మిగతా రోజుల్లో కూడా నేను రెగ్యులర్గా అగరబత్తి అయితే వెలిగించుకుంటానండి. 2 అగరబత్తులు వెలిగించుకుంటాను అండ్ సాంబ్రాణి కడ్డె ఇది లేకపోతే అది, రెండట్లు ఏదో ఒకటైతే చేస్తానండి. దానివల్ల ఏంటంటే ఒక డివైన్ థాట్ కానీ లేదా ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ ఫ్యామిలీలో హార్మోనీ కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మన పని అది తీసుకుంటుంది అంతేగాని పెద్ద ఎఫర్ట్ ఏం చేయక్కర్లేదు మనం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఈ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి, ఏదో ఒకటి సాంబ్రాణి కడ్డి కానీ లేదంటే అగరబత్తి కానీ, రెండట్లు ఏదో ఒకటి ట్రై చేయండి. ఆ డిఫరెన్స్ ఏంటనేది మీరు డెఫినెట్గా చూస్తారు. మీరు చూసి ఆ డిఫరెన్స్ ఏమన్నా మీకు తెలిస్తే డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో క్యాచ్ అప్ సూన్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.